తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు నేపాల్ ప్రధాని శతవిధాల ప్రయత్నాలు జరుపుతున్నారు. ప్రధానమంత్రిగా స్వదేశంలో వ్యవహారాలను చక్కబెట్టుకోలేక పక్క దేశాలపై ఎడుస్తున్నారు. తనపై వస్తున్న వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలే తనకు ఎసరు పెడుతున్నారని ప్రకటించి నవ్వులు పాలయ్యారు. దీంతో కేపీఓలీ వ్యవహారం స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వరుసగా భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిపై రోజురోజుకు అసమ్మతి పెరుగుతోంది. సొంత పార్టీ నేతలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని రెండుగా చీలుస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయనకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కేపీ శర్మ ఓలి అన్ని విధాలుగా విఫలమయ్యారని మాజీ ప్రధాని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ అన్నారు. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సిందేనని ప్రచండ డిమాండ్ చేశారు. అంతర్గత కలహాలు చెలరేగుతున్నా రాజీనామా చేసేందుకు ఓలి అంగీకరించకపోవడంతో పార్టీని రెండుగా చీలుస్తామంటూ హెచ్చరించారు. కేపీ శర్మ ఓలితో కలవడమే తాను రాజకీయ నాయకుడిగా తాను చేసిన అతిపెద్ద తప్పు అని ప్రచండ వ్యాఖ్యానించారు. కాగా పార్టీలో ఓలి అసమ్మతి నేతలంతా ప్రచండకు మద్దతు పలుకుతున్నారు. కాగా నేపాల్ ప్రధాని కేపీ ఓలికి చైనాతో సత్సంబంధాలున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆయన భారత్కు వ్యతిరేకంగా చైనాకు మద్దతుగా వ్యవహరించారు. గతంలో నేపాల్కు భారత్ చేసిన మేలును మరిచి ప్రధాని ఓలి ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వివాదాస్పద మ్యాప్ పై నేపాల్ పార్లమెంటులో పెద్ద రచ్చ జరిగింది. బిల్లును ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అయితే తనపై పెరుగుతున్న అసమ్మతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఓలి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారత్ కుట్ర పన్నుతోందని నేపాల్ ప్రధాని కేపీ ఓలి ఆరోపించి మరోసారి వివాదానికి తెరతీశారు. భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్ను జారీ చేసిన నేపథ్యంలో తనను పదవి నుంచి తొలగించడానికి కొన్ని రాజకీయ శక్తులతో కలిసి భారత్ కుట్రకు తెరతీసిందని ఓలి ఆరోపించారు. భారత మీడియా, మేధావులు, ఇతర శక్తుల సాయంతో తనను ప్రధాని పీఠం నుంచి దింపడానికి ప్రయత్నిస్తున్నారని, దశాబ్దాలుగా అక్రమంగా భారత్ ఆక్రమణలో ఉంచుకున్న భూభాగాలను నేపాల్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేయడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. తనను పదవీచ్యుతుణ్ణి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ తనకు తెలుసని ఓలి తెలిపారు. కాని తనను పదవి నుంచి తొలగించడం అసాధ్యమన్నారు. భారత్లో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకునే శక్తులతో కలవద్దని తన పార్టీ నేతలు పార్లమెంటరీ పార్టీ కమిటీని ఓలి కోరారు. ప్రధాని పదవి నుంచి లేదా పార్టీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని ఓలిపై సొంత పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన భారత్పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. జాతీయ వివాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కారణంగా ప్రధానిని పీఠం నుంచి దించేంత బలహీనంగా నేపాల్ లేదని ఓలి వ్యాఖ్యానించారు. జాతీయవాదం గురించి మాట్లాడే ఓలి నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం పట్ల మాత్రం ఏ సమస్య లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓలిని ప్రధాని పదవి నుంచి తప్పించాలని దహల్, మాధవ్ కుమార్ నేపాల్ తదితర నేతలు భావించారు. దీంతో ఓలి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం నేపాల్లోని చైనా రాయబారి హౌయాంగి గత మే నెలలో వారితో వరుసగా భేటీ అయ్యారు.
నేపాల్ తీరుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగా స్పందించారు. రాబోయే కాలంలో నేపాల్కు కూడా మరో టిబెట్ అయ్యే అవకాశం లేకపోలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మండిపడ్డారు. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అయితే ఇటీవల నేపాల్ దేశంలోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించిందని స్వయంగా ఆ దేశ మంత్రే ప్రకటించడం గమనార్హం. చైనాకు మద్దతుగానే ఉంటున్నప్పటికీ నేపాల్ ప్రాంతాలను డ్రాగన్ వదలకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా భారత భూభాగాలైన లిపులేక్, లింపియాధురా, కాలాపానీలను తమవిగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్ పార్లమెంటు ఆమోదించడంతో ఓలికి చిక్కులు ప్రారంభమయ్యాయి. తమ భూభాగాలను తమవిగా నేపాల్ చూపడంపై భారత్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. లిపులేక్, లింపియాధురా, కాలాపానీలు ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే తాము చేయమని నేపాల్ సైనిక దళాలు కూడా ప్రకటించడం ఓలీపై దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. చూసారుగా, ఇది వాళ్ళ ఇది నిజం. రేపటి దినోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.